సో వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనం గౌరెల్లి గ్రామంలో ఉన్నాం. సో మొన్న జరిగినటువంటి అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి సంబంధించిన రెవెన్యూ అధికారి అయినటువంటి ఎంఆర్ఓను సజీవధానం చేసిన తర్వాత సో ఆ నిందితుడు ఉన్నారో సురేష్ కూడా మరణించడం జరిగింది. సో ప్రస్తుతం మనం సురేష్ ఊరైనటువంటి గౌరెల్లిలో ఉన్నాం. మరి మాట్లాడదాం అసలు ఏం జరిగింది, తప్పెవరిది. సో ఈ గ్రామానికి సంబంధించినటువంటి వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి భూ పంచాయతీ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. సో ఈ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం గౌరెల్లి గ్రామానికి వచ్చాం. ఇదే ఈ ఊరు. సో మొదటగా ఈ ఊరిలో ఒక పెద్ద ఆయన అంటే బాగా వయసు ఉన్నటువంటి వాళ్ళని అయితే తెలుస్తుంది అసలు చరిత్ర ఏంది, ఏం జరిగింది అన్నది. సో రండి మాట్లాడదాం. సో ప్రస్తుతం మనం ఒక పెద్ద మనిషి దగ్గర ఉన్నాం, ఆయన అడుగుదాం అసలు ఏం జరిగింది అన్నది. దాదా నమస్తే దాదా, మీ పేరు? నరసింహ. నరసింహ, సో చెప్పండి దాదా, అసలు ఇది భూ వివాదమే కారణమా లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా? అంతే నాకు తెలియదు. భూమి విషయం అంటే నేను ఇంకా చెప్పమంటే చెప్తాను. ఆ భూమి విషయం కొట్లాడి 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 ఎంతోమంది కొట్లాడి 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 పట్టలు అయితే లేవు, పట్టలు అయితే లేవు అని మేము అమ్ముకున్నాం. మాకేం అంత దమ్ లేదు. ఎందుకు పట్టలు అయితే ఆ భూమి విషయం? అది రాజేంద్ర పట్టదారు, ఈ తెనంటిదారు ఈడోడు అని వస్తుంది కొట్లాడుతుండు, ఆ రోజు కొట్లాడుతుండు. నేను తేనెదారు, నేను తేనెదారు, నేను తేనెదారు అని కొట్లాడుతురు. కొట్లాడుతుంటే ఎక్కడ వెళ్ళక మేము నేను అమ్ముకున్నాను, నేను అమ్ముకొని చబ్దాగా బయటకు వెళ్ళాను అంతే. ఇప్పుడు ఈ మొన్న జరిగినటువంటి ఇవాళ చనిపోయినటువంటి సురేష్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, సో భూమి ఆయన వాళ్ళదేనా భూమి? అది అందరిదే, పుంటలంపులే, బాసారం శివారే అని ఆ ప్లేయర్ సంగతి ఆడి పోయి కొట్లాడే సంగతి తెలియదు. ఈ సంగతి మూలవాడి ఉన్నా భూమి అయితే వాళ్ళదే కదా? అంతా అందదే, వాళ్ళదే. మరి వాళ్ళ భూమి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కానీ పట్ట ఇవ్వడానికి ఎందుకు అభ్యంతరం వచ్చింది? అదే రాజేంద్రరావు భూమి పట్టదారి తెనేదారు కొట్లాడుతురు అని చెప్పి ఆమె చేస్తలేదో ఏం కథనో తెలియదు. అంటే వాస్తవంగా హక్కుదారు ఎవరు ఆ భూమి మీద? ఆడే పట్టదారు, ఆడే 40-60-70 ఏళ్ళ నుంచి మేమే ఉన్నాం కబ్జదారు మీద. చాలా ఏళ్ళ మా తాతలు మా ముత్తాతల నుంచి ఉన్నాము అందరి కబ్జా మేము ఉన్నాం. మేము వాళ్ళు వచ్చి కొట్లాడుతున్నారు, మేమేం ఎంతకాలం కొట్ట చేయాలని మేము అమ్ముకున్నాం. అంటే మీరు పొజిషన్ మీద మీరున్నారు, మీరు పంటలు పండిస్తారు కాబట్టి మీకే అధికారం ఉంటుంది కదా. సద్దలు అన్నీ పండించినాం, బల్లా కూడా బావి తోయినా నేను అందులో మంచి పేద 6 గజాల బావి, 8 గజాల బావి తోయినా, తోయినాం కూడా ఇవి వస్తూనే ఉన్నారు కొట్లాడుతూనే ఉన్నారు, ఈ ఎగలేక నేను అమ్ముకొని ఇతరవాడు. మీలాగా చాలామంది కూడా అమ్ముకున్నట్టున్నారు కదా అక్కడ? అమ్ముకున్నారు, చాలామంది అమ్ముకున్నారు. మరి ఇప్పుడు ఈ సురేష్ వాళ్ళు అమ్ముకోలేదా? అమ్ముకోలేదు సురేష్ గారు, అమ్ముకోలేదు. అందుకు ఆ పాలెవాళ్ళు అంతా వాళ్ళే ఉంచుకున్నారు, ఒక్కడ కుటుంబం వాళ్ళు ఉంచుకున్నారు, అందరూ అమ్మేసుకున్నాం బాధ. ఓకే తాత, ఇప్పుడు అమ్ముకున్న తర్వాత కొన్నోళ్ళకి మళ్ళీ ఇబ్బందులు ఏమైనా? ఇక తెలియదు సార్, తెలియదు. వాళ్ళు చెప్పలే, మేము చూసుకోలే పోలే. అంతవరకు వస్తాగానే అడ్డం పడిపోయినా, కాలు చేయి పడిపోయింది, నేను నాకు కాలే. వాస్తవంగా సురేష్ అనే వ్యక్తి మంచి వ్యక్తినా? ఆయన మంచి వ్యక్తి, పూర్వం మంచోడే. వాళ్ళందరూ మంచోళ్ళే, వాళ్ళ జోలికి పోరు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి కూడా వాళ్ళ ఎవరి జోలికి పోయిన మనుషులు గారాలు, చేసిన మనుషులు గారాలు. అసలు పాపాక్తులు ఇసుంటి లెక్కలు అన్నది కాదు, మంచి వ్యక్తులు, చాలా మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. వాళ్ళంతా మంచోళ్ళు ఎవరు లేరు గౌరెల్ల. వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? వాళ్ళు ఇదో తనకి ఒక్కడే అన్నదమ్ కానీ వాళ్ళు అయ్యకు ఇద్దరు అన్నదమ్ములు కదా. మంచి వ్యక్తి ఆయన, మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. మరి అట్లా అంటే దానికి బాధపడలేక అట్లా చేసిండే ఎట్లా? అది తెలియదు సార్, ఆ సంగతి తెలియదు. ఆ బాధ లేక బాధపడ్డా ఎట్లా పడ్డాడు, ఏం సంగతి అయింది మాకు తెలియదు, అది తెలియదు. కానీ అది మంచి వ్యక్తి పోరాడు. అయినా కానీ కూడా మంచి ఒకరు తాని పోయేటోళ్ళు కారణం అయిన వాళ్ళు, ధర్మాత్కులు వాళ్ళు. కానీ ఆయనకి ఏ దుర్బుద్ధి పుట్టిండో ఆ పరమాత్ముడు ఎట్లా చేసిండో తెలియదు. కానీ పోరాడు కూడా ఒకడు బలకరిస్తేనే బలికేది, లేకుంటే నాలుగు ముఖం వేసుకొని పోయేది. కానీ మరి ఇక ఏం దురబుద్ధి వచ్చింది, వాళ్ళు ఏంటి కొట్లాడిండో మాకు ఆ సంగతి తెలియదు. భూమి విషయంలోనే కొట్లాడినట్టు తెలిసింది, భూమిదే, భూమి విషయంలోనే కొట్లాడినట్టుండు. వీళ్ళు అందరూ వస్తున్నారు మాకు పాస్బుక్లు చేయమని పోయిండో, మరి ఎట్లా పోయిండో. ఆ తల్లికేరక, ఆ సచినంలో ఇద్దరికేరక. కానీ ఇతర లోకలకు వాళ్ళు కొట్లాడిని కూడా ఇప్పటిదాకా భూమి గురించి తిరుగుతున్నాడు అని కూడా తెలియదు మాకు. ఇప్పుడు ఆయనతో వాళ్ళలాగా చాలామంది కొట్లాడుతుంటారు కదా, అందులో కొంతమందికి పాస్బుక్లు వచ్చినాయంట కదా, మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి? ఎట్లా వచ్చినాయో మరి ఎవరు ఇచ్చిండ్రో తెలియదు నాయన. మేమైతే అమ్ముకున్నాం, ఇక మేము ఆ జాడకు పోతలేము.
డొంకనాంజయ్య ఉన్నాడు, మేము కూడా పజలు కట్టినాము. డొంకనాంజయ్య ఉన్నాడు, ఆ డూప్లికేట్లా పాస్బుక్లు తెచ్చిండు, ఎర్రగీత పాస్బుక్లు తెచ్చిండు. అప్పుడు ఎంఆర్ సాబ్ ఇచ్చిండు అని చెప్పి తెచ్చిండు. కొన్ని అమ్ముకున్నారు, అమ్ముకున్నాం, కథమైంది ఆ కాదు ఆ విషయంలోనే అమ్మారు కథం అంతే. ఆ పాస్బుక్లు విషయంలో వచ్చినాక అమ్మేసారు. ఆ పాస్బుక్లు చూసే కొన్నారు. అంటే పాస్బుక్ అమ్మిన వాళ్ళు అయితే బాగానే ఉన్నారు. ఏం లేదు, గా ఒక్కటే కుటుంబ పోలు వాళ్ళు మెత్తడు మనుషులు, మర్యాద మనుషులు వాళ్ళే ఉంచుకున్నారు ఆ భూమి లేక. అంతే. మీకు ఏమైతున్నాయి, బంధువు అవుతాడు చనిపోయిన? ఏ కాదు, కులం కులం అంతా కులం. ముద్రాజు, మేము ముద్రాజులే, వాళ్ళు ముద్రాజులే, బంధువులు ఏం కాదు. ఎప్పటి నుంచి దాదా మీ సొంతం ఊరు ఇదేనా? సొంతం ఇదే ఊరు. సో ఇప్పుడు మనము అంటే ఈ ఊర్లో మనం మాట్లాడిన విషయాన్ని బట్టి చూస్తే కనుక ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన పిలిస్తే పలుకుతాడు తప్ప ఇట్లాంటి విషయం చేస్తాడని ఎవరు ఊహించలేదు. కానీ అట్లా జరిగిపోయింది. కేవలం భూమికి సంబంధించినటువంటి వివాదమే కారణంగా చెప్తున్నారు. సో ఆయనతో పాటు చాలామంది కూడా దీని మీద, ఈ సమస్య మీద పోరాటం చేస్తున్నారు. ఎన్నేళ్ళ నుంచి చేస్తారు తాత? ఇది చాలా 80-70 నుంచి ఏళ్ళ నుంచి ఒట్లాడకం అవుతుంది. ఓ కొబ్బరికాయ వచ్చి కొట్లాడిండు, ఓ అంజామాన్ కొట్లాడిండు, ఇప్పుడు మళ్ళా ఏది జిద్దగండి అమ్మాయి వచ్చింది. ఎంతో మంది వస్తారు, మళ్ళీ ఇప్పుడు నాడు మళ్ళీ మేము పట్టదారిని అని మళ్ళీ వాడు వస్తుండు. ఎంతో మంది వస్తారు, నా ముంగట్నే ఇప్పుడు ఎన్మానుగురు వచ్చారు, కొట్లాడుతారు కొట్లాడుతుంటే కొట్లాడి బాధ చేయలేక అమ్ముకున్నారు అంతే. ఒక్కలే ఉంచుకున్నారు, ఒక్కలే ఉంచుకున్నారు, అందరు అమ్ముకున్నారు. కాకినాడకి వెళ్ళి వచ్చి కొన్నాడు ఆయన, కాకినాడ. ఈ వెంకటనాంజయ్య ఈ పాస్బుక్లు ఎర్రగీ తీసుకొని తెచ్చిండు అనుకో, దాన్ని బట్టి అందరం అమ్ముకున్నాం ఏగలేక. ఈ పేసీలు ఈ కోట్లు తిరగాలంటే మన నుంచి కాదని అమ్ముకున్నారు. ఇక దాన్ని జిక్రే లేకుండా అయింది. వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు అమ్మిన వాళ్ళు మా తానికి వచ్చి ఇట్లా కొట్లాటలు అవుతున్నాయి రండి మీరు అని వాళ్ళు రాలేరు, మేము పోలేము. ఇక మా అంతలు మేము ఉన్నాం, వాళ్ళంతలు వాళ్ళు ఉన్నారు కొన్నోళ్ళు అంతే. కానీ వీళ్ళొక్కటి మాత్రం గింత గంటడి భూమి అమ్మలేరు. మరి వాళ్ళకి ఏ భూమి కాడ వచ్చిందా, ఆమెతోటి ఎట్లా వచ్చిందా అదే అర్థం కాదు సార్. సరే, థ్యాంక్ యూ. మరికొందరితో మాట్లాడదాం మనం, రండి. అమ్మ మీ పేరు చెప్పండి. అమ్మ పమిల. పమిల చెప్పండి అమ్మ, ఎట్లాంటి పర్సన్ ఆయన? పర్సన్ ఆయన మంచి ఆయన సార్. మళ్ళీ ఆయన అయితే అసలు మనిషి కాడు, పలకరిస్తేనే పలికే మనిషి. ఎవరు నేర్పిరో ఎక్కడనో తెలియదు మనకు. మనిషి మాత్రం ఆ పని చేస్తాడని అనుకోవద్దు. ఈ ఏరియాలో మనకు ఆ భూమి బట్ట అన్నీ తిరిగింది కాదు, అలానే ఆయనే పోయేది. మరి ఆయన అసలు మనిషి కాడు, ఎక్కడ పోయిండో ఎవరిని చూపితే ఎవరు నొక్కపోయిండో ఎక్కడ అయిందో తెలియదు మనకు. మాత్రం మనిషి అసలుంటోడు కాడు, ఎవరిని చంపే మనిషి కాడు, ఎవరి దగ్గరకు పోయే మనిషి కాడు ఆయన. ఇక అంతవరకే మనకు కానీ మంచి 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 మనిషే. కానీ ఇసుడు చెడ్డ మనిషి కాడు, చిత్ర పేరు చేసుకోలే ఆ పౌరుడు. తండ్రికి ఒక్కడు కానీ మంచి మనిషి ఆయన. ఒక్కడే కొడుకు తండ్రికి, ఇద్దరు బిడ్డలు. కానీ అసలు మనిషి కాడు ఆయన. ఆయనకి పెళ్ళి అయింది, ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఒక బిడ్డ, చిన్న పాప లాలగిట్ల. మరి అసలు మనిషి కానీ అమాయకుడు కానీ ఇసుడి పనులు మాత్రం మంచివాడు కాడు, చంపే మనిషే కాడాడు. మరి ఎట్లా అయిండో, ఏ సాయం పనే చేసేసారు వాళ్ళైతే. కొంచెం ఏ సాయం చేసామో, ఆటో నడిపేది, ఆటో డ్రైవరు, కార్ డ్రైవరు, ఇగో ఇవే చేసిండు. కానీ ఆయన ఇంకో పని అయితే ఏం చేయడు అంతే. ఆయన మంచి మనిషి ఆయన కాడు. వీళ్ళు వీళ్ళేంట వాళ్ళేంట పోయి తాగుడు పీకుడు కాదు మనిషికి ఇట్లా కాడు. ఆయన ఎవరు చేసిండో మరి అది ఎవరిది ఎవరి మీద పడదో తెలియదు. అది ఆ పోరని పీడ మాత్రం మంచోడు మనిషి. అట్లా తాగుడు అలవాటు కూడా లేదా? ఏమి తాగుడు అంటే చూడలే సార్. తాగుడు అంటే ఇగో మనం సోపతులం ఎట్లా పోతారు అట్లా ఎప్పుడోసారి కానీ అంతమందం కానీ కానరాడు, చెప్తున్నాగా కానరాడు. మనం ఇప్పుడు ఎట్టిగా గింత పిల్లలు ఇప్పుడు తాగుతురు వసంటి మనిషికి ఇట్లా గాడు. ఆయన ఏడునో తాగుతాప్పుడు తాగుతుండొచ్చు, దావతలు అన్నప్పుడు అత్తగారు అన్నప్పుడు ఎప్పుడో పోయి తాగుతుండొచ్చు. కానీ ఇటువంటి మాత్రం మనిషి చిత్రం మనిషి గాడు ఆయన. ఇట్లా పోతుంటే నువ్వు మాట్లాడుతుంటే ఎట్లా అమ్మా అమ్మా నమాజ్ అన్నోడే కానీ ఇంకో మాట మనిషి మంచి మనిషి ఆ పోరాడు అయితే. ఎవరి మాటనో ఎక్కడ అయిందో భగవంతునికి తెలియాలి. కానీ ఆయన అంత ఆయన చంపాలని ధైర్యం ఇట్లేదు ఆ పోరానికి. మరి ఎట్లా చేసిండో తెలియదు. ఇక ఎట్లా పోయింది చూడలేం కదా మనం సార్. ఇట్లా ఎంటది పోదాం పా తోలుకు పోయింది తెలియదు, ఏ 10 మంది 20 మంది పోయింది తెలియదు, వాళ్ళు ఎక్కడెక్కడ వచ్చింది తెలియదు, వాళ్ళు ఇక ఎట్లా అయింది తెలియదు. కానీ ఆయన అయితే చంపే మనిషి కాడు, కాడు మంచి మనిషి అయితే చేస్తాడు. ఇదో ఎట్నో హీరో లెక్క తిరుగుతాడు, వాళ్ళు రోల పోని తిరుగుతాడు, అది చేస్తాడు అని నమ్మకం ఉంటుంది. అటువంటి తిరగండి మనిషి కాదు ఆయన. అట్లా మనం ఇప్పుడు ఎన్నో రోల మోడల్ తిరుగుతాడు, బండ్లు వేసుకొని తిరిగితే చేనులకు వెళ్తే మొత్తం ఇళ్ళ పనులు చేసినోడు. ఆయన నువ్వు ఏ రోల పని తిరిగినోడు అంటే ఎవరి గుద్ది వచ్చిండు సంపుతాడు ధైర్యం ఉందా అనుకోవచ్చు. ఊళ్ళో తిరిగినోనికి అంత ధైర్యం అసలుకే ఉండదు ఆ పూరానికి.
చాలా మంచి. ఇప్పుడు వాళ్ళ భూమి వాళ్ళు చేసుకుంటారు కదా, అంటే పాస్బుక్ లేదనుక ఏంది అసలు? ఏమో తెలియదు సార్, అయితే మనకు పాస్బుక్ల గురించి ఉన్నట్టుంది కానీ మనకు తెలియదు. ఇక అలా నాయననే చూసేది, అలా నాయన వరకే వ్యవసాయమే చేసిండు. ఇప్పుడు గిట్ల వ్యవసాయమే ఉంది ఆ పూర్వానికి, వ్యవసాయం చేసిండని తెలుసు. కాకపోతే గురించే ఉన్నట్టుంది తెలియదు, ఎవరెవరు ఎంతమందో ఉన్నట్టు కానీ తెలియదు మనకు. ఇప్పుడు వాళ్ళ భూమి వాళ్ళ పట్టయ్యానికి ఎందుకు అభ్యంతరం అయింది? వాళ్ళ భూమిలో వాళ్ళ పట్ట చేసుకుంటానికే కాగితాల గురించే తిరిగినామన్నాడు కానీ ఇక అంతవరకే మనకు తెలుసు. ఇక మరి ఆమె ఎంత పెట్టబోతుంది, ఎట్లా చేసిందో, ఆమె ఎంత జాతాంచిందో, ఈయనకి ఎంత జాతాంచి ఎవడేగనుకుండో తెలియదు ఇక మనకు, భగవంతునికి తెలియాలి. సో అంటే ఏంది అసలు సమస్య, ఏమి ఏంది మీకు ఏమైనా తెలుసా? సమస్య అంటే పొలము భూమి విషయం ఉన్నాయి, ఇంకా వేరే అసలు సమస్య ఏంటి? భూమి విషయం ఏంటి అసలు? భూమి విషయం ఏంటంటే పాస్బుక్ల గురించి ఏదో మాకు మా పేరు మీద కావాలి. ఇప్పుడు మా తాత వాయ మా నాయనలు కూడా సగం వేసుకొచ్చారు, మాకు భూమి కావాలి అని అంటే లేదు అని ఏదో కొట్టేసిందన్న పైలు కొట్టేసిందన్న ఉద్దేశంలో అది. ఎవరి పేరు మీద ఉంది ఆ భూమి? వాళ్ళ తాత పేరు మీద ఉంది అప్పటి నుంచి. మా తాత పేరు మీద అప్పటి నుంచి ఉంది. వాళ్ళ తాత పేరు మీద ఉంటే నేను పేరు మీదకి రావాలి కదా. అది రావాలంటే అది ఈయన ఒక్కరిది కాదు, దాదాపుగా ఒక 400 ఎకరాల భూమి ఉంది. అది ఒకటే ల్యాండ్ కాదు, అందులో సర్వే నెంబర్ విడివిడిగా ఉన్నాయి. అందులో ఏమైందంటే వేరే టెనెంట్స్ల మీద వాళ్ళ తాత నుంచి అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు. కొన్ని పైసలు ఖర్చు పెట్టి, కొన్ని దొంగయి పాస్బుక్లు అవి ఇవి చేసుకుంటా. అది భూమి ఎట్లా అంటే నిజమైన భూమి కాదు కాబట్టి ఈమె చేసిస్తా అని అన్నదో మరి ఎట్లా అన్నదో అది అంతవరకు తెలుసు మనకు. సో 400 ఎకరాలలో వీళ్ళకి ఎంత ఉండే దాంట్లో? వీళ్ళకు మొత్తము అన్నదమ్ములు వాళ్ళ ఒక ముగ్గురు తాతలు, వాళ్ళకు ముగ్గురు తాతలు, పెద్ద అయిన అంజయ్య, వెంకయ్య, హనుమంతు, ముగ్గురు తాతలు. ముగ్గురు తాతలలో కలిసి దాదాపు ఒక 50 ఎకరాలకు ఎంచుమించు ఉంటుంది. ఈయన ఓటకు మాత్రం 10-12 ఎకరాలు ఇలా అంతవరకు ఉంది ఆ భూమి. అందులో కూడా కొంచెం అవుటర్ రింగ్ రోడ్ కూడా కట్ అయింది. అది ఏరియా మాత్రం మనసులేమో గౌరెల్లు, ఆ ఏరియా ఉన్నది బాచారం ఏరియా, అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ పక్కనే ఆ భూమి ఉన్నది అది. సో ఈయనకు 12 ఎకరాలు దాదాపు వచ్చేది అందులో. అలా రోడ్డు పోనుగా మన ఇంకో 7-8 ఎకరాలు ఉండొచ్చు, 2-3 ఎకరాలు తక్కువ కావచ్చు. రోడ్డు కట్ అయిపోయింది దాంతవరకు. సరే ఇప్పుడు వీళ్ళు ముందు నుంచి కాస్ట్ చేసేది వీళ్ళే కదా? వాళ్ళ తాత నుంచి వీళ్ళే. ఇప్పుడు దాదాపు ఒక 60 ఏళ్ళ క్రితం ఇంకా అవతల నుంచే, 60 ఏళ్ళ క్రితం అవతల నుంచే వీళ్ళు చేస్తారు. పెద్దబాయ్ అంటే ఇప్పుడు మా నాయనలు మా తాతల కాల నుంచి కూడా ఉన్నదే అది. దాన్ని ఇక మరి ఆ రోడ్డు పోగా మిగతా వీళ్ళకి ఒక 10-12 ఎకరాల భూమి ఇలా ఓటకు ఉంటుంది. ఎవరు ఇలా తాత ఓటకు రింగ్ రోడ్లో పోయినా డబ్బులు ఎవరికి వచ్చినాయి ల్యాండ్కు? వీళ్ళకి సురేష్ వాళ్ళ తండ్రికి. మరి అసలు రింగ్ రోడ్లో కట్టిన డబ్బులు వీళ్ళకి వచ్చినప్పుడు ఈ ల్యాండ్ కూడా వీళ్ళకి రావాలి కదా? రావాలి. మధ్యన ఏదో అంత బోకర్గా చేసి లేదు, పాస్బుక్ లేదా ఉండటమే కదా ఇది అంత ఘర్షణ జరిగింది. ఉన్నది అయితే పాస్బుక్ వాళ్ళ పేరు మీద రావాలి. రావాలి వాళ్ళు ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ సంది వాళ్ళే సేద్యం చేస్తారు, వాళ్ళే దున్నారు. ఇప్పుడు కూడా దాంట్లో వరి పొలం వేసే ఉన్నది మొత్తం మీద కలిసి. వరి పొలము కోయడం లేదు, వరి పొలం వేసి ఉన్నది దాంట్లో ఇప్పుడు ఉన్నది. మేము కూడా వాళ్ళ పొలం వాళ్ళే చేసుకుంటారు కదా, ఎందుకు ఇంత ఇది జరిగింది? మరి చేసుకుంటారు కానీ చేసుకుంటే ఇప్పుడు రికార్డులు ఉండాలి, పాస్బుక్లు కావాలి, రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి. రెవెన్యూ ఆఫీసరే కదా మా అందరికీ న్యాయం మేలు చేసేది, రికార్డులు ఎక్కుతలేదు. మనం ఊర్లో తీర్మానం చేసుకొని మరి ఎంఆర్ఓ కింద విఆర్ఓ ఉంటాడు కదా, ఆయన ఎవరి పేరు మీద రాస్తున్నాడు అది, ఆయన ఇవ్వాలి కదా మొదలు. విఆర్ఓ మా అది ఇది మనిషి గౌరెల్లి భూమి ఇలాక బాచారం, వాళ్ళు బాచారం కింద అది దాన్ని ఉంటుంది. మా ఊరి విలాక అలా నేను ఉన్నా విలాకలా లాస్ట్ బాడలరా, అదేమో ఇదేమో ఎడమ చేయి మీద ఉంటుంది, ఆ భూమి ఏమో కుడి చేయి మీద ఉంటుంది అంతే. అది ఇట్లా బాడల్రా ఉన్నా నేను, ఈ శైలి ఉన్నా, ఆ పొలం ఈ శైలి ఉంది అంతే. అంటే దాదాపు అందరు అమ్ముకున్నారని చెప్తారు నిజమేనా అది? అంత మొత్తం ల్యాండ్కి సంబంధించినటువంటి విషయాలు తీసుకుంటే కనుక చాలామంది ఇప్పుడు 50%లో ఒక 20-25% అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు అట్నే పెట్టుకున్నారు ల్యాండ్. కొంచెం రోడ్డు పోయింది, ఇంత అక్కడ ఇంత ఇక్కడ ఇంత కాకుండా అటు ఇటు కాకుండా ఉంటే ఉన్న భూమి కూడా ఏమో ఇది అది ఎటు కాకుండా అని చెప్పి
అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొన్న వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదా? ఇప్పుడు ఎవరైతే భూమికి ఉన్నారో వాళ్ళకి ఏం ఇబ్బంది లేదా? వాళ్ళు కూడా ఇదే ఇబ్బందులు పడతారు. టెనెన్స్ దాడతోటి కానీ, పట్ల దాడతోటి కానీ, వాళ్ళతోటి వీళ్ళతోటి. మీరు ఆయన భూమి పక్కన కదా, మీకు ఏమైనా ఇబ్బంది లేదా? నాది గౌరెల్లి ఏరియా. నాది గౌరెల్లి నాది పట్ట, అది నేను కొన్నది పట్ట భూమి. వీళ్ళ తాత ముత్తాత కొనడం కాదు, ఒక రాజా ఆనందరావు అని ఇంకో ఆయన పెద్ద మక్తాదారి, ఆయన దగ్గర చేస్తూ నేను ఎంత చేసుకున్నావు, ఒక 50 ఎకరాలు చేసుకున్నా, నువ్వు ఒక 30 ఎకరాలు చేసుకున్నావు, ఆయన ఒక 40, అట్లా చేసుకొని దాన్ని గురించి ఏము లేకుండా తాడు తలుగులేనటువంటి భూమి అన్నమాట అది. అది మొదటి నుంచి ఇప్పుడు నేను పైసలు పెట్టి పావులకో పరకనో కొన్నానుకో, కొన్నదానికి నువ్వు దానం ఇచ్చిన దానికి తేడా ఉండదా? అది ఆ దాని గురించే ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. అది ఇప్పుడు అవతల్లో నుంచి ఎవరు కొట్లాడుతారు ఈ భూమి మాదే అని? ఏది ఇప్పుడు ఇప్పుడు ఈ సురేష్ ఏమో ఇటు నుంచి మాదే అని కొట్లాడుతున్నారు, అవతల కాదని ఎవరు కొట్లాడుతున్నారు? కాదని సమస్య కాదు, మాదే. వాళ్ళ అన్నదమ్ములు ఆ భూమి అంతా మాదే. మా ఓటకు మాకు కావాలి, పాస్బుక్లు కావాలి. పాస్బుక్లు కావాలని వేరే వాళ్ళకు దానికి పంచాదన లేదు, మా పేరు మీద కావాలి, మాకు కావాలి, నాకు కావాలి. మన ఎవరు లేరు పోయిన అవతల ఎవరిన కొట్లాడుతారు అంటే పాస్బుక్ చేయట్లేదు అంటే ఇబ్బంది. కానీ ఎవరు అవతల లేరు కదా కొట్లాడే వాళ్ళు కదా. ఇప్పుడు ఇప్పుడు ఆ రాజా బహదూర్ సింగ్ అన్నట్టు ఆయన ఏమైనా లేడు? ఆయన ఎప్పుడో ఇప్పుడు 50-60 ఏళ్ళ క్రితంలో ఆయన చనిపోయిండు. ఎక్కడుండు, ఏంది అడ్రస్, భూమి నాదన్న లేడు. ఆ కాగితాలు ఈయన కొనటము, ఆయన ఒక గండమ్మ అని, సిద్ధ గండమ్మ అని ఒక ఆమె, అటు తర్వాత ఆమె కూడా ఎటుపోయిందో ఏమో, అటు తర్వాత ఇంకో మధ్యలో ఇంకో వేరే ఆయన, వీళ్ళంతా ఏదో మన దానికి అది ఉన్నదన్నమాట. చెయ్యి పెద్ద చెప్పరాకుట, చెప్పరాకుట అంటే నీ మీదకించి కాగితాలు నేను కొంటున్నా, భూమి ఆయనే ఉంటుంది, నువ్వు కొంటున్నావు, నీ తర్వాత కాగితాలు ఆయన కొంటుండు, ఆయన తర్వాత భూమి ఆయనే ఉంది, ఆయన కొంటూ ఆయన కొంటూ ఆయన కొంటూ ఇట్లే అయిపోతుంది. 50 ఏళ్ళు 60 ఏళ్ళు జరిగిపోతుంది కానీ ఆ భూమికి ఎవరు లేరు. ఒకటి భూమినే చూసుకుంటా కొనుక్కుంటా పోయేటోళ్ళే. అది వీళ్ళు మాత్రం అట్లనే ఆ భూమిని సేద్యం చేసుకుంటూ వస్తున్నారు, సేద్యం చేసుకుంటూ వస్తారు. అంటే ఇన్ని రోజులు అయింది, అలా కొన్ని చేసింది పటవారమ్మ కూడా. ఇప్పుడు మన చనిపోయిన ఆమె కూడా సర్వే నెంబర్కి ఇచ్చింది, వాళ్ళకి ఇచ్చింది, మాకు కూడా ఇస్తుంది, మాకు కూడా చేస్తుంది అన్న ఆశతోటే. ఇప్పుడు ఈ ఘర్షణ జరిగిందంటే అరే పక్క వాళ్ళకి పోకరండి, ఇద్దరు ముగ్గురు చేసింది, నాకు కూడా చేస్తుంది అన్న ఉద్దేశంతో. మరి అందరు చేసి ఈయనకి ఎందుకు ఇబ్బంది పెట్టింది ఆమె? అందరు అలా ఇద్దరు ముగ్గురికే చేసి ఉంటుంది, అందరికి కూడా చేయలేదు. ఇప్పుడు అందరికీ చేయలేదన్న సమస్యలు కావు, కొంతమందికి. ఎంతంటే ఇప్పుడు అలా దాదాపుగా ఒక 30-40 మంది ఉన్నారు, చేసిన వాళ్ళు కూడా తాత ముత్తాలు కూడా చనిపోయారు. మళ్ళా వీళ్ళ కొడుకులు కూడా 50-60 ఏళ్ళ ఆ ముసలలో కొడుకులు కూడా 50-60 ఏళ్ళకి వచ్చిండు. ఈ సురేష్ కూడా ఇప్పుడు 20-30-35 దాకా 35 దాకా ఉంటాడు, ఇంతెక్కువ తక్కువ సరిగా మనకు. ఇప్పుడు సురేష్ లాగా ఎంతమంది పాస్బుక్లు పట్ట అంటే పట్టా చేసుకొని ఎంతమంది తిరుగుతున్నారు ఇప్పుడు మా ఊర్లో? ఇప్పుడు దాదాపుగా ఒక 40-50 మంది అమ్ముకున్న వాళ్ళది ఏం లేదు, ఇక వాళ్ళ చనిపోయింది. ఈ ఉన్నోళ్ళకే ఈ బాధ జరుగుతుంది. అమ్ముకున్నారు ఏదో పావుల ఎంతో అంతో అమ్ముకురు కథమైపోయింది. ఈ ఉన్న వాళ్ళకే బాధ. ఇప్పుడు ఆ కొన్నోళ్ళకన్నా వాళ్ళ పేరు మీద అయ్యింది అది. ఈ పాస్బుక్లు అంటే వాళ్ళకు పైసలు పెట్టి సేల్ డీడ్ వస్తుందేమో, వాళ్ళకి పాస్బుక్ రాదేమో. కొన్నారు వాళ్ళు ఇన్నో అన్నో పెట్టి కొన్ని చేసుకుంటు, ఈయన దగ్గర అంత పెట్టేంత సోమత లేదు కదా. అట్లా అని ఏదో మరి ఇస్తా చెయ్యి చెయ్యి అని తిరగటమా ఎట్లా అన్నది వాళ్ళకు తెలుసు. మీకైతే ఊర్లో పొలం పక్క పొలం కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఏం జరిగిందన్నది. అసలు ఇద్దరి మధ్యలో అంటే అక్కడ ఎమ్మర్ఓ మధ్యలో ఈయన మధ్యలో ఏమన్నా ఎట్లాంటి ఏమన్నా లావాదేవీలు ఏమైనా జరిగినాయా, లేకుంటే ఏమన్నా డిమాండ్ చేసిందా ఆమె, లేకుంటే ఈయన ఏమన్నా షార్ట్కు అక్కడ ఆ మధ్యలో అక్కడ అబ్దుల్లాపూర్ మండలం జరిగింది మనకు మాత్రం తెలియదు. ఈ భూమి పక్కలు ఉన్నాం కాబట్టి మనం ఏదైనా చెప్పగలుగుతాం, భూమి ఇలాంటిది, ఇది ఇట్లా, ఇది ఇట్లా అన్నది. కానీ వాళ్ళది భూమి అయితే వాళ్ళ తాత ముత్తాల సంద అయితే ఉన్నది అది. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనం సురేష్ ఇంటి దగ్గర ఉన్నాము. సో నాకు వెనకాల కనిపిస్తున్నటువంటి ఇల్లు సురేష్కి సంబంధించినటువంటి ఇల్లు. సో వాళ్ళతో అంటే సురేష్ వాళ్ళ తాతతో అంటే వాళ్ళ నాన్న తండ్రితో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ చెప్తున్నారు ఏంటంటే చాలా మంచి ఫ్యామిలీ అని చెప్తున్నారు వాళ్ళంతా. సో అలాంటి వ్యక్తులు ఇప్పుడు మనం ఒక దగ్గర మాట్లాడబోతున్నాం. చెప్పండి మీ పేరండి. ముత్యాలు గారు చెప్పండి. అంటే మీరు సురేష్ గారి తాత దగ్గర మీరు పనిచేస్తానని చెప్పారు కదా, ఏం చేసేవారు? బరకడ్ జీతం ఉన్నా సార్, బరకడ్ జీతం ఉన్నా, బరకడ్ జీతం ఉన్నా. పెద్ద గంగనే మా అమ్మ అమ్మయ్య దీనికి తీసుకొని మేము అక్కడ పొరుగుళ్ళు ఉంటాం, ఇక వాళ్ళు ఇక్కడే ఉంటాం.
ఇట్లా ఇట్లా అయ్యిందంటే మేము వచ్చినాం ఇక్కడ, లేకుంటే మనం అయితే వాళ్ళదే కాస్త చేస్తుండ్రు కదా భూమి. వాళ్ళదే వాళ్ళదే పట్ట అయితే నేను పట్టనో కాదో కానీ భూమి అయితే అల్లే నేను చిన్నగా ఉన్నప్పుడు నుంచి చూస్తున్నా అదే. కానీ చాలా మంచి ఆయన అని చెప్తున్నారు. మరి ఇది వాళ్ళ తాతతో గారు పనిచేశారు కదా మీరు, సో ఆ పిల్లగాడు ఎట్లున్నాడు మీరు మీరు ఉన్నప్పుడు? చిన్న పిల్లగాడు పాలు దిగు పుట్ట పెండే కాలే వాళ్ళ అమ్మది, వాళ్ళ అమ్మ పెండే కాలే ఆయనకి ఎక్కడ ఆ పిల్లగాడు ఎక్కడ అంటే సురేష్ పుట్టక ముందు నుంచి మీరు పనిచేశారు? సురేష్ అమ్మ నేను పెద్ద వాళ్ళ అమ్మ పెళ్ళి అయినాక నేను వెళ్ళిపోయినా ఈ సురేష్ పుట్టలే అప్పుడు అక్కడికి నేను అంటే ఎందుకంటే అక్కడ వేరే ఆయుధంలో పనిచేసేది అక్కడనే ఉండేది. ఇప్పుడు కొట్టి ఇట్లా దెబ్బలు అయినాయి అంటే చూసిపోదామండి. చెప్పండి మీ ఇంటి పక్కనే కదా ఇల్లు, అంటే ఆయన ఎట్లాంటి మనిషి, మంచి మనిషి ఏంది అసలు అది? ఆయనకైతే మాకు మంచి మనిషి ఆ పిల్లగాడు. అసంతే మీ మీ పేరు మీ పేరు? ఒకళ్ళ దగ్గరికి పోయేటోడు కాడు, ఒకళ్ళు ఆడతా పోలే. ఆ పిల్లగాడైతే మంచి వ్యక్తి. మీ పేరు? నా పేరు లింగమే, లింగమే. సో మనం ఇంటి పక్కల అంటే సురేష్ ఇంటి పక్కల ఉన్నటువంటి లింగం గౌడ్ గారితో మాట్లాడుతున్నాము. సో ఆయన చెప్పేది ఏంటంటే చాలా మంచి మనిషి అని చెప్తున్నారు. అన్న మీ పేరు అన్న? బసవరాజ్. అన్న చెప్పండి అన్న, ఏం జరిగింది అసలు ఈ విజయ ఎంఆర్ఓ విజయారెడ్డి మధ్యలో అట్లా సురేష్ మధ్యలో జరిగినటువంటి సంఘటన ఏంటి అసలు? ఇది జరిగింది అయితే అందరికి తెలుసు. ఇక్కడ సురేష్ అయితే మంచోడే, మంచి వ్యక్తి ఆయన, అట్లా ఏం లేదు. మా ఊరే మా పిల్లగాడే మంచోడే. మరి మా వీళ్ళు వచ్చి చూస్తూనే ఉన్నారు, మీరు మీ ఎంక్వైరీ చేసినా కూడా ఇంతమంది చెప్తారు మీకు మంచోడని చెప్తారు, కానీ వ్యక్తి అయితే మంచోడే సార్, అట్లేం లేదు. మరి ఎందుకు అంత అంటే అంత తీవ్రంగా ఘటన జరగాల్సిన అవసరం ఏముంది? ఏమైనా ఏం చేసిండో అది ఎవరు తెలియదు, అది ఆ ఇంట్లో కూడా తెలియదు. అది ఆయన చేసిన తైతే ఎవరు తెలియదు. సో ఆయన ఇంటికి కూడా వెళ్ళాం, ఇంట్లో కూడా ఎవరు లేరు. సో హాస్పిటల్ నాటారు వాళ్ళు ఇక్కడ, పాపం వాళ్ళు ఇబ్బంది. మూడు నాలుగు రోజుల నుంచి అసలు వాళ్ళు కడుపు కూడా తిండి సరిగ్గా తింటలేదు వాళ్ళ బాధ. అంటే ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళే భూమికి సాగు చేసుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు పట్టా పాస్బుక్లు ఇవ్వడానికి అభ్యంతరం ఏంది అసలు? దాని గురించి అలా పెద్దలకు తెలుసు సార్, ఎందుకంటే ఆయన కూడా అంత తెలియదు పాస్బుక్ల సంగతి, అంత తెలియదు ఆయనకు, వాళ్ళ పెద్దలకు తెలుసు. వాళ్ళ తాత కూడా చేసిండు కానీ వాళ్ళ తాత దానికి తెలుసు కానీ వాళ్ళ పెద్ద తెలుసు ఎక్కువ. పెద్ద దగ్గర ఉన్నాయి ఆయన పెద్ద, వాళ్ళ తాత పేరు మీద ఉంది ఇంతకు. అది ఈ పొరడు ఎట్లా చేసిండో అర్థమవుతుంది. అది ఆయన ఏం చేస్తారు రోజు ఊర్లో? ఇంతకుముందు ఆటో నడిపేది సెవెన్ సీటర్, ఇప్పుడు బంద్ అయ్యాడు. అది కూడా రియల్ ఎస్టేట్లో తిరుగుతుంది. అంటే వ్యవసాయం ఉందా వాళ్ళకు? ఉన్నది. ఏం వేస్తారు, ఏం పంటలు పండిస్తారు? ఇక్కడ ఎక్కువ ఊరే పండిస్తారు. సో వాళ్ళ వాళ్ళు వరి కూడా రెండు అదే ఏదో చేసుకునేది. మరి వరి పంట వాళ్ళే పండించినప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది అయింది మరి పట్టా విషయంలో, భూమి పట్టా విషయంలో? ఇక కొంతమంది భూములు కొన్నారు కానీ అందులో కూడా ఇదైంది. ఇప్పుడు నిన్న వాడత వస్తుంది కదా, కొన్నోళ్ళకి వచ్చినాయి, కొన్నోళ్ళకి వీళ్ళు పట్టధరకు ఎందుకు వస్తలేవు అని ఏమైంది ఆయనకు ధమాకల. ఇంత పెద్ద పని చేసాడు శిష్యదాకా తెలియదు ఒకరికి అది. అంటే ఎంఆర్ఓ గారు ఏమైనా డబ్బులు ఏమైనా అడిగినట్టు ఏమైనా వార్త వచ్చిందా బయటికి? ఏంది అసలు రాలేదు సార్, అది వార్త ఆ వార్త అయితే రాలే. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazpuli. Hi, this is Ananya Nagala. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. Top Telugu. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. హాయ్ అండి, నేను మీ సంజన అన్నే. హాయ్ అండి, నా పేరు సురేందర్. హాయ్ గైస్, దిస్ ఇస్ అభినవ్ గోమట్. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.